గతంలో ఎప్పుడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదలందరికీ అనుగ్రహం, ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే పెన్షన్ పంపించిన విధానాన్ని ప్రవేశపెట్టాం. అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మా ఇంటికి తీసుకొచ్చారు పెన్షను, మధ్యవర్తులు లేరు, దళారులు లేరు. ఇంతకుముందు జన్మభూమి కమిటీలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఇలా 1000, 2000, 500 ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవరకు ఇప్పుడు ఆ సమస్య లేదు అని చెప్పని ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇది మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, మా కేబినెట్ తీసుకున్న నిర్ణయం, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అడుగులేని ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి నేను రోజు ప్రతిపక్ష నాయకులు చూశాను. ఇవాళ కొన్ని పత్రికల్లో కూడా రాశాయి. చాలా విడ్డూరంగా ఉంది అది చూస్తుంటే, ఆ మాట చూస్తుంటే 7 లక్షల మందికి వచ్చి పెన్షన్లో గత ప్రభుత్వం కానీ తగ్గించామంటున్నారు. ఆ మాట మీద నిలబడతారా? ఆ మాటగా అడగండి. అది వాస్తవం, అది అది వాస్తవం వాస్తవం కాబట్టి మన పరిస్థితి చెప్పనండి. నోరిప్పితే అబద్ధం. ఏదో విధంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ ఈ ప్రజల్ని, ఈ ప్రభుత్వాన్ని వచ్చి ఏదో విధంగా బదనాం చేయాలనే ఒక దుర్బుద్ధి. సరే, అది రాజకీయ నాయకులు కాబట్టి ప్రతిపక్షం కాబట్టి మేము చేసిన ఏ మంచి పని చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రజల కోసం కార్యక్రమాలు చేసినా మరి వారి రాజకీయ ఆలోచనతో వాళ్ళు నిందిస్తారు. మేము దాని గురించి పెద్దగా పట్టించుకోవడం అవసరం లేదు. అది ఎందుకంటే బుద్ధి మారదు. మరి ప్రజలు తీర్పించినప్పుడు కూడా బుద్ధి మారదు. పుట్టుకతో వచ్చిన బుద్ధి అంట, పుట్టుకుంత వరకు పోదంట. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా బుద్ధి అది. ఎంతసేపు ఈ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేయడం, గోప ప్రచారం చేసి దాని నుంచి అడ్డు పొందామని చూస్తారు. వాస్తవానికి దూరంగా ఉంటారు చంద్రబాబు నాయుడు. ఈరోజు సుమారు 2 లక్షల పెన్షన్లు టోటల్లో ఇవ్వడం జరిగింది. కొత్త వాళ్ళకైతే ఇందా మా మంది గారు చెప్పినట్టు సుమారు 611,000 మంది కొత్త పెన్షన్ కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది దీంతో పాటు కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కూడా, ఆరోగ్య తెచ్చుకున్న పెన్షన్లు కూడా ఉన్నాయి. డయాలసిస్ చేసుకున్న వాళ్ళు కానీ ఈ పెన్షన్లు కూడా, అవి కూడా సుమారు 140,000 పెన్షన్ల వరకు వారికి కూడా ఇస్తున్న సందర్భం కూడా ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఎవరైతే అర్హులైన ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రధానికు, ఎవరైతే అది ఓల్డేజ్ కానీ లేదా విడో కానీ హ్యాండిక్యాప్డ్ కానీ లేదా ఇతరత ఇస్తున్న పెన్షన్లు ఏవైతే మేము ఇస్తున్న పెన్షన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎవరు ఒక్క ఏ ఒక్క వ్యక్తి కూడా నిరాశ అనిపిస్తూ చెందొద్దు. ఈ ప్రభుత్వం మీది.